హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు నేను మిస్ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను ఈరోజు మనం ఫుల్ హౌస్ అనే థాయ్ డ్రామాలో పార్ట్ ఎయిట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మైక్ అలాగే ఓమమ్ ఇద్దరూ కూడా ఆ కమర్షియల్ యాడ్ ఉంది కదా ఐస్ క్రీమ్ కమర్షియల్ యాడ్ సో దానిలో చాలా బాగా పర్ఫామ్ చేస్తారనమాట ఇంకా అందుకని చెప్పేసి డైరెక్టర్ కూడా మీరు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే చాలా వంటకాలు అనేవి చేస్తూ ఫొటోస్ అన్ని దిగుతూ ఉంటారనమాట అంటే కిమ్చి నేర్చుకుంటారు తర్వాత చాక్లెట్ చేయటం నేర్చుకుంటారు ఇంకా వాటన్నిటితోనూ కూడా ఫొటోస్ అన్నీ దిగుతూ ఉంటారనమాట ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కూడా కొరియాలో ఉన్న మంచి మంచి ప్లేస్లన్నిటికీ వెళ్తారనమాట ఇంకా అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా ఫోటోషూట్ కూడా దిగుతూ ఉంటారు ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కూడా కొరియాలో స్నోఫాల్ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ వేస్తూ ఉంటారనమాట ఇంకా ఆ రోజు నైట్ కూడా మైక్ ఏమో ఓమం చేయి పట్టుకుని ఇంకా ఓమంని చూస్తూ పడుకుంటాడు ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కూడా థాయిలాండ్కి బయలుదేరుతూ ఉంటారు ఇంకా అక్కడేం జరుగుతుంది అంటే మైక్ మీద ఓమం ఏమో పడుకుని పోతుందనమాట ఇంకా అప్పుడు మైక్ కూడా తన దగ్గరే పడుకుని పోతాడు ఇంకా తర్వాత రోజు వీళ్ళిద్దరూ కూడా కొరియా నుండి థాయిలాండ్కి వెళ్ళిపోతారు ఇంకా అక్కడ ఓమం ఏమో ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మైక్ వస్తాడనమాట మైక్ వచ్చి మైక్ కూడా ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు ఓమంని ఆట పట్టిస్తూ ఉంటాడనమాట అంటే ఓమంని ఒకవైపు మిర్రర్నేమో మైక్ తుడుస్తుంటే ఇంకో వైపు ఓమం తుడుస్తూ ఉంటుంది ఇంకా అక్కడ మైకేమో తన పొట్టిగా ఉంది అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ ఉంటాడు ఓమంని ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే ఓమం ఏమో వంట చేస్తూ ఉంటుంది అప్పుడే మైక్ వచ్చేసి నాకు ఆకలేసి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు ఓమం అంటుంది సరే అయితే నేను వంట చేసి నీకు పెట్టేసి వెళ్ళి నేను ఇల్లంతా తుడవాలి కొంచెం నువ్వు ఫస్ట్ తినే నేను తర్వాత ఇల్లంతా తుడిచిన తర్వాత తింటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు మైకేం చేస్తా అంటే ఓమం వంట చేస్తుంది అని చెప్పేసి ఇల్లంతా కూడా మాప్ చేస్తూ ఉంటాడనమాట మైక్ ఇంకా ఉమం ఏమో నవ్వుతూ ఉంటుంది అదంతా చూసి తర్వాత మైక్ అలాగే ఓమం ఇద్దరు కూడా బయటకు వెళ్ళి బాస్కెట్ బాల్ ఆడుకుంటూ ఉంటారు అయితే అక్కడ మైక్ ఏమో బాల్ ని పైకి పట్టుకుంటాడనమాట ఇంకా ఉమం ఏమో నాకు ఇవ్వు బాల్ అని చెప్పేసి అరు అరుస్తూ ఉంటుంది అప్పుడే మైక్ ఏమో బాల్ ని తీసుకొచ్చేసి ఓమం కి దొరకకుండా బాల్ ని పెడుతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే ఉమం ఏమో బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారనమాట ఇంకా అప్పుడే మైక్ ఏం చెప్తాడు అంటే హమంతో నేను రేపటి నుండి వర్క్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు హోమం అంటుంది నువ్వు చాలా రోజుల నుండి వర్క్కి వెళ్ళలేదు కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు మైక్ అంటాడు అవును ఈ కొన్ని రోజులు కూడా నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను ఎప్పుడు నేను ఇంతలాగా ఫీల్ అవ్వలేదు ఇది ఎందుకో తెలీదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే హోమం ఏమంటుంది అంటే నువ్వు ఎప్పుడైతే రిలాక్స్గా ఫీల్ అవుతావో అప్పుడు నువ్వు చాలా క్యూట్గా ఉంటావు ఉంటావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకప్పుడు మైక్ కూడా అమ్మమ్మని అలా చూస్తూ ఉంటాడనమాట ఇంకప్పుడే హోమం అడుగుతుంది అవును నేను ఒకటి అడగాలి ఏంటంటే నాకు అంటే నెక్స్ట్ మంత్ వచ్చే శాలరీని ఒక హాఫ్ శాలరీ ముందే ఇచ్చేస్తావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది అనమాట ఇంకప్పుడు మైక్ అంటాడు ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంక అప్పుడు అమ్మ అంటుంది ఎందుకంటే మా అక్కకి తనకి ఏదో బా బేబీకి ఏదో ఇబ్బంది అంట సో ఏదో టెస్టులు చేయాలి అంటున్నారు అందుకే నేను వెళ్ళి మనీ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకప్పుడు మైక్ అంటాడు నేను నీ అంటే నీ విషయంలో ఇంటర్ఫియర్ అవుతున్నాను అనుకోకపోతే నేను ఒకటి అడగనా మీ అక్క నిన్ను ఎంతలా ఇన్సల్ట్ కదా కానీ మళ్ళీ నువ్వు మీ అక్కకి ఎందుకు మనీ ఇద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు అంటుంది అవును మా అక్క అంతలా చేసినా సరే నాకుంది తను ఒక్కతే కదా ఈ వేళ్ళలో సో తన్ని నేను కాపాడుకోవాలనుకుంటున్నాను సో అందుకనే మనీ ఇవ్వు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది ఇంకా దానికి మైక్ కూడా సరే అని చెప్పేసి అంటాడు ఇంకా తర్వాత రోజు ఓమం ఏమో డిషెస్ అన్ని వాష్ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చేసి మైక్ ఏమో వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు అనమాట అప్పుడు ఉమం ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు మైక్ అడుగుతాడు అవును మనం ఈ రోజు డిన్నర్కి ఎక్కడికి వెళ్దామని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అప్పుడు ఓమం అంటుంది ఎక్కడికైనా పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకప్పుడు మైక్ అంటాడు సరే అయితే నేను ఈవినింగ్ నీకు కాల్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా మైక్ వెళ్ళిపోయిన తర్వాత ఓమం ఏమో అనుకుంటూ ఉంటుంది ఓమం నువ్వు అలా పడిపో మైక్కి నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏం జరుగుతుంది అంటే ఓమం ఏమో అక్క దగ్గరికి వెళ్ళి మనీ అనేది ఇస్తుంది అనమాట ఫస్ట్ వాళ్ళక్కేమో నాకు నీ మనీ ఏమో అక్కర్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ ఓమం ఏమో తీసుకో పర్వాలేదు అని చెప్పేసి ఇంకా తన్ని ఇంకా అప్పుడు వాళ్ళ అక్క కూడా సరే నేను తీసుకుంటాను చాలా థ్యాంక్స్ ఓమం అని చెప్పేసి ఇంకా మనీ అంతటిని కూడా తీసుకుంటుంది ఇంకా తర్వాత ఓమం కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట ఇదే టైంలో ఓమంకి మైక్ కాల్ చేస్తాడు కాల్ చేసి మనం ఎప్పుడు వెళ్తాం కదా అక్కడికే వెళ్దాం డిన్నర్కి అక్కడికి వచ్చే నువ్వు నేను వచ్చేస్తాను ను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు ఓమం కూడా సరే అని చెప్పేసి అంటుంది ఇదే టైంలో అంటే మైక్కి మిన్ ఫోన్ చేస్తుంది అనమాట మిన్ ఫోన్ చేసి మైక్ నువ్వు మర్చిపోయావా ఏంటి నువ్వు నన్ను బయటకు తీసుకెళ్తా అన్నావు కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు మైక్ ఏమో నేను ఇలాగ ఓమంతో వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పలేకపోతాడనమాట మిన్కి ఇంకా అప్పుడు మిన్ అంటుంది నువ్వు వచ్చి నన్ను పిక్ చేసుకుని వెళ్ళు మన ఇద్దరం కలిసి తినడానికి వెళ్దాం అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది ఇంకప్పుడు మైక్ కూడా సరే మనం వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమో ఓమమ్మ మైక్ చెప్పిన రెస్టారెంట్కి వెళ్ళిపోయి బయట కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట ఇంక ఇదే టైంలో మైక్ ఏమో ఓమమ్కి కాల్ చేసి చెప్దాం అనుకుంటాడు కానీ తన ఫోన్లో బ్యాటరీ అనేది అయిపోతుందనమాట ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇంకా అందుకనే చెప్పలేకపోతాడు చెప్పలేకపోతాడనమాట ఇంకా తనేమనుకుంటాడు అంటే మిన్తో తొందరగా డిన్నర్ చేసి వెంటనే ఓమమ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుని వెళ్తూ ఉంటాడు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మిన్నేమో మనం డ్రింక్ చేయడానికి వెళ్దాము అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది అప్పుడు మైక్ ఏమో లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట తనతో అప్పుడు మిన్ అంటుంది ప్లీజ్ 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 అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు మైక్ కూడా సరే అని చెప్పేసి అంటాడు ఇంకా ఓమం ఏమో అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూనే ఉంటుంది మైక్ ఎప్పుడొస్తాడు అని చెప్పేసి ఇంకా మైక్ కాల్ చేసినా సరే మైక్ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ లో ఉంది కదా ఇంకా అందుకని ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా మైక్ అలాగే మిన్ని ఇద్దరు కూడా డ్రింక్ చేయడానికి బార్కి వెళ్తారు ఇంకా ఓమం ఏమో చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి టైం చూసుకుంటూనే ఉంటుంది మైక్ ఎప్పుడొస్తాడు అని చెప్పేసి ఇంకా తర్వాత డ్రింక్ చేయటం అవన్నీ అయిపోయిన తర్వాత మిన్ అలాగే మైక్ వెళ్ళిపోతూ ఉంటారనమాట అప్పుడు మిన్ ఏమో మైక్తో అంటుంది మైక్ నీకు ఏమైంది కొరియాకి వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు చాలా మారిపోయావు ఇదివరకు నువ్వు నాతో ఉంటే చాలా బాగుండేది కానీ ఇప్పుడు నువ్వు నాతో ఉన్నా సరే నాతో లేనట్టుగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకప్పుడు ఏమో ఏం మాట్లాడలేకపోతాడు అప్పుడు మిన్ అంటుంది నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో నాకు అర్థమైంది కానీ దే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను గుర్తుపెట్టుకో అని చెప్పేసి తను కిస్ చేసి వెళ్ళిపోతుందనమాట ఇంకప్పుడు ఏమో ఏం చాలా అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇంకా తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే ఇంటికి వెళ్ళి ఓమం ఓమం అని చెప్పేసి డోర్ నాక్ చేస్తూ ఉంటాడు కానీ ఓమం లోపలే ఉంటుంది కానీ తను మాత్రం ఏమీ రెస్పాండ్ అవ్వదనమాట డోర్ కూడా ఓపెన్ చేయదు ఇంకా అందుకని చెప్పేసి మైక్ ఏమో లోపలికి వెళ్ళి తన రూమ్ లోకి వెళ్ళి పడుకుని పోతాడు ఇంకా తర్వాత రోజు పొద్దున్నే మైక్ ఏమో లెగిసి ఓమం ఎక్కడుంది అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు కానీ ఓమం ఎక్కడా కనిపించదు ఇంకా అప్పుడే టేబుల్ మీద ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేసి ఉంటుంది అనమాట ఇంకా ఏం రాసి ఉంటుంది అంటే నేను ఈరోజు బయటకు వెళ్తున్నాను ఈవినింగ్ వస్తాను ఫుడ్ అంతా అని చెప్పి రాసి ఉంటుంది అనమాట సో అదంతా కూడా చూస్తూ ఉంటాడు మైక్ ఇంకా మైక్ ఏమో చాలా డల్ గా ఉంటాడు ఆ లెటర్ చూసి ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఉమ్మం వాళ్ళ అక్క ఏమో పావ దగ్గరికి వెళ్ళి నేను హాస్పిటల్కి వెళ్తాను నిన్న నైట్ ఉమం ఇచ్చింది అని చెప్పేసి మనీ ఇచ్చాను కదా అది ఇవ్వు అని చెప్పేసి పావని అడుగుతూ ఉంటుంది అప్పుడు పావ అంటాడు ఆ మనీ అంతటిని కూడా నేను స్టాక్స్లో పెట్టేశాను మనకి టూ డేస్ ఆగిన తర్వాత దానికి డబల్ వస్తుంది అప్పుడు వెళ్దాం అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు ఉమమ్ వాళ్ళ అక్కకి చాలా కోపం వచ్చేసి పావో నీకు పిచ్చా అసలు మన దగ్గర మనీ లేవు మొత్తం మనీ అంటే కూడా నువ్వు స్టాక్స్లో పెట్టి పోగొట్టేసావు అయినా సరే హోమం తీసుకొచ్చి మనీ ఇచ్చింది నువ్వు దానికి కూడా ఇలా చేస్తావా ఇక నుండి మన ఇద్దరం కలిసి ఉండలేము అని చెప్పేసి నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకప్పుడు పావో ఏమో చాలా బాధపడుతూ వద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా తర్వాత ఓమమ్ వాళ్ళు ఏం చేస్తుంది అంటే ఓమమ్కి కాల్ చేసి రమ్మని చెప్పి అంటూ ఉంటుంది అనమాట నాకు చాలా బోర్గా ఉంది ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి ఇంకప్పుడు ఓమం కూడా వస్తుంది అక్కడికి ఇంకా వచ్చిన తర్వాత ఓమం ఏమో ఓమం వాళ్ళ అక్కతో మాట్లాడుతూ ఉంటుంది కానీ వాళ్ళ అక్క ఏమో జరిగిన విషయం అంతా ఓమంకి చెప్పదనమాట ఇంకా ఓమంతో నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఓమం అడుగుతుంది అసలు నీకు పావ ఎలా నచ్చాడు తనంతా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాడు కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు ఉమ్మ వాళ్ళ అక్క అంటుంది నువ్వు పావ గురించి అడుగుతున్నావు అంటే ఏంటి నీకు ఆ సూపర్ స్టార్ని ఇష్టపడటం స్టార్ట్ చేసావా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు ఓమం ఏమో అవును అని చెప్పేసి సిగ్గుపడిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు ఓమం వాళ్ళ అక్క అంటుంది ఒకవేళ నువ్వు నిజంగానే ఇష్టపడినట్లయితే దాన్ని ఎలాగోలాగా దక్కించుకో ఒకవేళ నీకు అది దక్కదు అన్న సరే నువ్వు ఆశపడుతున్నావు అంటే అది నీకు చాలా బాధలు పెడుతుంది గుర్తుపెట్టుకో దాన్ని ముందే వదులుచుకో అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడు ఓమం కూడా వాళ్ళ అక్క చెప్పిన అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇంక తర్వాత ఓమం ఏమో ఉమం వాళ్ళ అక్కని ఉమ్మం వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తుంది అనమాట ఇదే టైంలో తనకి కాల్ వస్తుంది కాల్ ఎవరు చేస్తారు అంటే వాళ్ళ గ్రాని చేస్తుంది అనమాట అంటే మైక్ వాళ్ళ గ్రాని చేస్తుంది గ్రాని చేసి ఏంటి నువ్వు అసలు కుకింగ్ నేర్చుకోవడానికి రావట్లేదు నీకు అన్ని కుకింగ్ వచ్చేస్తుంది అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి గ్రాని అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు ఓమం ఏమో లేదు గ్రాని నేను కొంచెం బిజీగా ఉన్నాను అందుకే రావట్లేదు అని చెప్పి అలా అంటూ ఉంటుంది ఇంకప్పుడు ఆ గ్రాని అంటుంది సరే నాకు బోర్ కొడుతుంది నువ్వు రావచ్చు కదా ఇప్పుడు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది ఇంకప్పుడు ఓమం అంటుంది సరే గ్రాని నేను వెంటనే వచ్చేస్తాను నీ దగ్గరికి నువ్వు రెడీ అయ్యి ండు నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు గ్రాని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా తర్వాత గ్రాని ఏం చేస్తుంది అంటే మైక్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఈ డ్రెస్లో ఏది వేసుకొని నేను నన్ను ఓమం బయటికి తీసుకెళ్తుందంట అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అప్పుడు మైక్ వాళ్ళ మదర్ అంటారు మీకు ఓమం బాగా నచ్చేసినట్టుంది ఉంది కదా గ్రాని అందుకే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓమం వస్తుంది అనగానే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంక అప్పుడు గ్రాని కూడా అవును ఓమం చాలా మంచిది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా తర్వాత ఓమమ్ ఏం చేస్తుంది అంటే గ్రానీని వాళ్ళ అంటే డాన్స్ క్లాస్కి అనమాట ఇంకా అక్కడ గ్రాణికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపిస్తాడు ఇంకా వాళ్ళిద్దరూ ఏమో డ్యాన్స్ వేస్తూ ఉంటారనమాట ఇదే టైంలో ఉమమ్ ఏమో అక్కడ ఒక చోట కూర్చుని ఉంటుంది అయితే అప్పుడే తన దగ్గరికి మైక్ వచ్చేసి నువ్వు నాతో డ్యాన్స్ వేస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా ఓమమ్ ఏమో మైక్ మీద కోపంగా ఉంటుంది కదా తనేమో ఏం రిప్లై అనమాట అందుకని చెప్పేసి మైకే తను పట్టుకొని లాగేసి మనం డాన్స్ వేద్దందా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంక అప్పుడు ఓమమ్ ఏమో మైక్ని అడుగుతూ ఉంటుంది ఇక్కడున్నా నీకు ఎలా తెలుసు అని చెప్పేసి ఇంకా అప్పుడు మైక్ అంటాడు నాకు మా మదర్ ఫోన్ చేస్తే చెప్పారులే నువ్వు జ్ఞానిని ఇక్కడికి తీసుకొచ్చావా అని చెప్పేసి అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు ఓమం ఏమో సరే నాకు ఇప్పుడు డాన్స్ వేయాలని లేదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మైక్ మైకేమో ఓమంని గట్టిగా పట్టుకుని ఏంటి ఇంకా నీకు కోపం తగ్గలేదా నేను సారీ చెప్తున్నాను సారీ నన్ను క్షమించు అని చెప్పేసి సారీ అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు ఓమం ఏమో నేను నేనేం క్షమించను అని చెప్పి అన్నట్టు తను మొహం తిప్పేసుకుంటూ ఉంటుంది అనమాట అప్పుడు మైక్ ఏమో తను గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు ఓమం ఏమో సరే నేను క్షమిస్తున్నాను నన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు మైక్ ఒక్కసారిగా తన చేతులు తీసేటప్పటికి ఓమం ఏమో కింద పడిపోతుంది ఇంక తర్వాత మైక్ వాళ్ళ గ్రాణి ఏమో మైక్ ని చూసి మన ఇద్దరం డాన్స్ వేద్దాం దా మైక్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడు మైక్ అలాగే వాళ్ళ గ్రాని ఇద్దరు కూడా డాన్స్ వేస్తూ ఉంటారు ఇంకా ఓమం ఏమో పక్కన కూర్చొని నవ్వుతూ ఉంటుంది అదంతా చూసి ఇంకా ఆ రోజు నైట్ ఏమో వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడే మైక్ వాళ్ళ ఫాదర్ వస్తారనమాట ఇంకా మైక్ వాళ్ళ ఫాదర్ ఏమో వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ఉమమ్ అడుగుతుంది ఫాదర్ మీరు కూడా వచ్చి కూర్చొని తినండి మాతో పాటు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అప్పుడు మైక్ వాళ్ళ ఫాదర్ ఏమో సరే అని చెప్పేసి కూర్చుంటారనమాట ఇంకా అప్పుడు ఉమమ్ ఏమో మైక్ ను వెళ్ళి రైస్ పెట్టి తీసుకురా మీ ఫాదర్కి అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు మైక్కి ఇష్టం లేకపోయినా సరే వెళ్ళి రైస్ అన్ని కూడా పెట్టి తీసుకొచ్చి వాళ్ళ డాడీకి ఇస్తారనమాట ఇంకా వాళ్ళ డాడీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎప్పుడూ కలిసి కూర్చుని బోంచారు ఎందుకంటే మైక్ ఉంటే వాళ్ళ ఫాదర్ ఉండరు వాళ్ళ ఫాదర్ ఉంటే మైక్ ఉండడు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఓమం వల్ల అందరూ కలిసి కూర్చుని భోంచేస్తున్నందుకు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు ఇంక ఇదే టైంలో ఏమవుతుంది అంటే మైక్ ఏమో కాల్ వస్తుంది అనమాట ఇంకా కాల్లో ఏమో చాలా సీరియస్ అని చెప్పి ఎవరు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మైక్ ఏమంటాడు అంటే నేను వస్తున్నాను అని చెప్పేసి ఇంకా వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడనమాట ఇంకా మైక్ ఎక్కడికి వెళ్తాడు అంటే మిన్ దగ్గరికి అనమాట మిన్కి కొంచెం హెల్త్ అనేది బాగోదు తనకి మైగ్రైన్ ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి తనకి ఎప్పుడు కూడా తలనొప్పి బాగా వచ్చేస్తూ ఉంటుంది అందుకని తను హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటుంది ఇంకా అనుకుంటాడు అంటే ఎప్పుడు లాగానే తన హాస్పిటల్లో జాయిన్ అయింది అని చెప్పేసి ఇంకా వెళ్తాడనమాట అందుకే ఉమ్మకి కూడా నేను మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్తాడు కానీ డాక్టర్స్ ఏం చెప్తారు అంటే ఈసారి మేము బ్రెయిన్ అంతా కూడా స్కాన్ చేయాలి అని చెప్పేసి మిన్ గురించి చెప్తూ ఉంటారు ఇంకా అప్పుడు మైక్ ఏంటి అంటే అక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకా అప్పుడు మైకేమో దగ్గరికి రాకుండా మిన్ని చూస్తూ అక్కడే ఉండిపోతాడు ఇంకా ఓమం ఏమో డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకుని మైక్ వస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే మైక్ వాళ్ళ మదర్ వచ్చేసి మైక్ రాలేదా అని అడిగేటప్పటికి ఇంకా ఓమం అంటుంది ఏమో మరి మైక్కి చాలా అర్జెంట్ పనిని వెళ్ళారు కదా సో తను ఫోన్ ఇంకా లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అప్పుడు మైక్ వాళ్ళ మదర్ అంటుంది ఇక్కడే ఉండిపోవచ్చు కదా ఈరోజు నైట్కి అనేటప్పటికి ఇంకా అప్పుడు ఓమం అంటుంది రేపు పొద్దున్నే మళ్ళీ మైక్కి ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేయాలి అంటే నేను ఉండాలి కదా నేను వెళ్తాను మీ డ్రైవర్ని నాకు ఇచ్చి పంపించండి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు మైక్ వాళ్ళ మదర్ కూడా సరే అని చెప్పేసి ఓమం ఇంటికి పంపిస్తారు ఇంకా ఓమం ఏమో మైక్ కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అలా సోఫాలో పడుకుని పోతుంది అనమాట ఇంకా తను పడుకుని పోయిన తర్వాత మైక్ అక్కడికి వచ్చేసి ఇంకా ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాడు అయితే ఆ సౌండ్కి ఓమంకి మెలకు వస్తుంది ఇంకా మెలకు వచ్చేసి మైక్ ఎప్పుడొచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏంటి నీకు ఆకలి వేస్తుందా సరే నేను వండుతాను ఉండు ఏమన్నా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకప్పుడు మైక్ అంటాడు లేదు ఇవన్నీ మిన్ కోసం మిన్కి హెల్త్ బాగలేదు అందుకే నేను కొంచెం పొడిగి తయారు చేసి తనకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అది విన్న తర్వాత ఓమం ఏమో ఓ అవునా మిన్కి ఒంట్లో బాగోలేదా నేను ఏమైనా హెల్ప్ చేయమంటావా నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు అంటే మైక్ అంటాడు ఏమొద్దు నేను చేస్తానులే నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు ఓమం కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఓమం ఏమో చాలా డల్గా ఉంటుందన్నమాట ఎందుకంటే మైక్ మిన్ కోసం అని చెప్పేసి వంట చేస్తున్నాడు అని చెప్పి ఇంకా తర్వాత రోజు పొద్దున్నే ఏమవుతుంది అంటే మైక్ ఏమో మళ్ళీ వచ్చేస్తాడనమాట ఇంటికి వచ్చేసి ఓమంకి తెలియకుండా మిన్ కోసం అని చెప్పేసి కొంచెం వంటలని తయారు చేసి ఇంకా తనకి తీసుకెళ్తూ ఉంటాడు అయితే వీటన్నిటినీ కూడా ఓమం చూస్తూ ఉంటుంది ఇంకా ఓమం అయితే చాలా బాధ కలుగుతూ ఉంటుంది అనమాట అంటే మైక్ వేరే వాళ్ళ కోసం వంట చేయటం అనేది ఇంకా తర్వాత ఓమం ఏమో గాయ దగ్గరికి వెళ్తుంది అనమాట వర్క్ చేయడానికి అప్పుడు గాయ అంటాడు ఏంటి ఇంత డల్ గా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు ఓమం అంటుంది ఏం లేదు నార్మల్ గానే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకప్పుడు గాయ అడుగుతాడు అవును మైక్ ఎలా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు ఉమ్మంటుంది మైక్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నట్టున్నాడు అని అనేటప్పటికి గాయ అంటాడు అవునా ఏ ఎందుకు ఏమైనా ఒంట్లో బాగోలేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు ఉమ్మంటుంది కాదు మిన్కి ఏదో హెల్త్ బాగాలేదంట అందుకని చెప్పేసి తన హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకప్పుడు గాయ అంటాడు అవునా మిన్ అంటే హాస్పిటల్లో ఉందా అయితే మన ఇద్దరం వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇంకా అప్పుడు ఉమ్మంటుంది పర్వాలేదా మన ఇద్దరం వెళ్ళి చూడొచ్చా ఇది బాగానే ఉంటుందంటవా అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు గాయ్ అంటాడు అవును నేను మిన్ ఫ్రెండ్ని కదా సో నేను వెళ్ళి చూడాలి నువ్వేమో మైక్ వాళ్ళ వైఫ్వి నువ్వు కూడా చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు ఉమం కూడా సరే అని చెప్పేసి అంటుంది ఇంకా సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే మైక్ ఏమో మిన్ కోసం అన్ని సేవలు చేస్తూ ఉంటాడనమాట అదే టైంలో అక్కడికి గాయ్ అలాగే ఓమం వెళ్తారు ఇంకా అప్పుడే ఏమో ఓ ఓమం హాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడు ఏమంటుంది అంటే ఉమం నన్ను క్షమించు లాస్ట్ నైట్ మీరు అందరూ కూడా డిన్నర్ చేస్తున్నారంట కదా సో నాకు తెలియదు ఆ విషయం అయినా నాకు ఎవరికి కాల్ చేయాలో తెలియలేదు అందుకనే నేను మైక్కి కాల్ చేశాను సారీ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు అమ్మ ఏమో పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా మైక్ ఏమో చాలా కోపం వస్తుంది ఎందుకంటే గాయ ఓమంని ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పేసి ఇదే టైంలో ఇంకా మై మిన్నేమంటుంది అంటే ఓమం ఈసారి నీ హస్బెండ్ని నాకు ఇంకా కొంచెం ఇస్తావా అంటే నాకు హెల్త్ బాగాలేదు కదా హెల్త్ రికవర్ అయ్యేదాకా తను ఇక్కడే ఉంటాడు అనేటప్పటికీ ఇంకా ఓమం కూడా పర్వాలేదు అని చెప్పేసి తను చాలా డల్గా ఉన్నా సరే నవ్వుతూ పర్వాలేదు అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే గాయ అంటాడు నువ్వు నైట్ అంతా కూడా ఇక్కడే ఉన్నావు కదా మైక్ నువ్వు వెళ్ళు కాసేపు గాలికి ఉండు నేను చూస్తూ ఉంటానులే మిన్ని అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా మైక్ కూడా వెళ్తాడనమాట బయటికి ఇదే టైంలో ఉమం కూడా నాకు కొంచెం పనుంది నేను వెళ్తాను అని చెప్పేసి మిన్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకప్పుడు గాయేమో హమం చేపట్టుకుని నేను వస్తానుండు నేను డ్రాప్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ ఉమ మాత్రం వద్దు నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఓమం వెళ్ళిపోయిన తర్వాత గాయం చేస్తాడు అంటే మిన్ని బాగా తిడుతూ ఉంటాడు అసలు మిన్ ఏమైనా బుద్ధుందా మైక్కి పెళ్ళైపోయింది సో వాళ్ళ వైఫ్ నువ్వు అడుగుతావా లాగా మైక్ని నీ దగ్గర ఉంచుకుంటాను అని చెప్పి అసలు నువ్వు ఏం చేస్తున్నావు అసలు నీకు ఏమైనా తెలుస్తుందా అని చెప్పేసి అలా బాగా తిడుతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు మిన్ అంటుంది మయక్ నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండే కదా ఏమైంది ఇప్పుడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు గాయకేమో కోపం వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా బయటకు వెళ్ళిపోయి ఓమం దగ్గరికి వెళ్ళి ఓమం నువ్వేమనుకోకు అని చెప్పేసి నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు ఓమం అంటుంది వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు గాయ అంటాడు మైక్ బాధపడతాడేమో నీ గురించి వరి అవుతాడు నువ్వు ఒక్కదాన్ని అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా అలా చెప్పంగానే నేను ఓమంకి ఏమో చాలా బాధ కలిగేసి ఏంటి మైక ఎందుకు బాధపడతాడు అలా ఏం లేదు తెలుసా అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరికీ అంటే మైక్కి మినికి ఎలా ఉంది అంటే నేను ఏదో ఒక లాగా ముందుకి వెనక్కి విసురుతున్నట్టు ఉంది అసలు అని చెప్పేసి నా ఫీలింగ్స్ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి గట్టిగా అలా అరుస్తూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడు గాయం అంటాడు అంటే నేను పట్టించుకుంటాను నీ గురించి నేను నీ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా లెక్క చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు అంటుంది నువ్వు నిజంగానే నా ఫీలింగ్స్ గురించి లెక్క చేసేటట్లయితే ప్లీజ్ నా వెనకాల రాకు నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది నేను ఒక్కదాన్నే ఇంటికి వెళ్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకప్పుడు గాయ కూడా సరే అని చెప్పేసి అంటాడు ఇంకా తర్వాత ఓమం ఏమో వెళ్ళిపోతుంది అప్పుడే మైక్ ఏమో అక్కడే నుంచి వీళ్ళిద్దరు మాట్లాడుకునేవన్నీ కూడా వింటూ ఉంటాడనమాట ఇంకా మాటలన్నీ విన్న తర్వాత గాయ దగ్గరికి వచ్చేసి మైక్ అంటాడు నీకు ఇప్పుడు హ్యాపీగా ఉందా అసలు నువ్వు ఎందుకు ఓమంని ఇక్కడికి తీసుకొచ్చావు మా ఇద్దరికి ఇప్పుడు ఎంత ఆక్వర్డ్గా ఉంటుందో తెలుసా నీకు అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు గాయ అంటాడు నేను మిమ్మల్ని ఆక్వర్డ్ సిచ్యువేషన్లో పడేశానా లేకపోతే మైక్ నువ్వు పడేసావా నువ్వు ఇద్దరు కూడా ఒకేలా అనిపిస్తున్నారు అసలు నువ్వు ఓమం ఎలా ఫీల్ అవుతుంది ఏమన్నా కొంచెమన్నా ఆలోచించావా అని చెప్పేసి ఇంకా మైక్ ని తిడుతూ ఉంటాడనమాట అప్పుడు మైక్ కూడా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకప్పుడు మైక్ అంటాడు నేను మిన్కి చిన్నప్పుడు ప్రామిస్ చేశాను తనని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటానని అదే ఇప్పుడు నేను చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు గాయ అంటాడు అది ఒకప్పుడు అది నీకు పెళ్లి కాకముందు చేసిన ప్రామిస్ ఇప్పుడు నీకు మ్యారేజ్ అయిపోయింది కదా ఉమం ఎలా ఫీల్ అవుతుంది అని నువ్వు అనుకోవా అని చెప్పేసి అలా తిడుతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు గాయేమో బాగా తిట్టేటప్పటికీ ఇంకా అంటే మైక్ కూడా చాలా కోపం వచ్చేస్తుంది ఇంకా గాయ అంటాడు నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే ఒకళ్ళు నీకు మిస్ట్రెస్ అయిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా అలా అనగానే మైకి కోపం వచ్చేసి ఇంకా గాయ కాలర్ అనేది పట్టుకుంటాడు ఇంకా ఇంకప్పుడు గాయం అంటాడు అంటే నువ్వు ఒకసారి ఆలోచించు నువ్వేం చేస్తున్నావో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకప్పుడు మైక్ కూడా ఆలోచిస్తూ ఉంటాడనమాట గాయ చెప్పిన మాటలని ఇంకా తర్వాత ఆ ఉమ మేమో ఇంటికి వెళ్ళిపోయి ఒక్కతే కూర్చొని డల్గా ఏడుస్తూ ఉంటుందన్నమాట బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఆ రోజు నైట్ మైక్ కూడా ఇంటికి వస్తాడనమాట ఇంకా ఇంటికి వచ్చి ఓమమ్ ఏమో ఒక్కతేటలుగా కూర్చుంటాం చూస్తాడు ఇంకా ఓమం నేమే పిలవకుండా తనేం చేస్తాడు అంటే వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ మిన్ అని చెప్పేసి ఇంకా ఏదో వంట చేస్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే లో ఓమం లోపలికి వెళ్తుందనమాట లోపలికి వెళ్ళి మైక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు మైక్తో ఏమంటుంది అంటే మైక్ నేను నీ దగ్గర నుండి డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట దాని కలర్లోంచి వాటర్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఇంకా అది అలా చెప్పిన వెంటనే మైక్కి ఏమో షాక్ అయిపోయి పోయి ఏంటి అని చెప్పేసి వెనక్కి తిరుగుతాడు అప్పుడు హోమం అంటుంది మైక్ మనం ఫస్ట్లో ఒక పోటీ పెట్టుకున్నాం గుర్తుందా ఎవరైతే ఫస్ట్ ఒకళ్ళ మీద ప్రేమలో పెడతారో వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్పేసి ఈసారి నేనే ఓడిపోయినట్టున్నాను నేను నీకు లాస్ అయిపోయాను మేబీ నేను నేను ప్రేమిస్తున్నట్టున్నాను అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుంది అనమాట అందుకనే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మన ప్రామిస్ ప్రకారం అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇంక అప్పుడు మైక్ ఏమో ఏం చెప్పాలో అర్థం కాదు అప్పుడు మైక్ ఏమంటాడు అంటే నేను మిన్కి చిన్నప్పుడే ప్రామిస్ చేశాను ఏంటి అంటే తన్ని చాలా ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పేసి అందుకే ఇలా అన్నీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకప్పుడు ఓమం అంటుంది సరే నాకు అర్థమైంది అంటే నువ్వు మిన్ని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు కదా కానీ నేను ఇక్కడ నుండి ఇంట్లో ఉండలేను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంక అప్పుడు మైకేమంటాడు అంటే నేను నా మైండ్ని ఫిక్స్ చేసేసుకున్నాను ఎప్పటికన్నా సరే ఆ ప్రామిస్ని బ్రేక్ చేయకూడదు అని చెప్పేసి అని అంటూ ఉంటాడు ఇంకా అలా అనేది అప్పటికి హోమం ఏమంటుంది అంటే అలాగైతే నువ్వు నన్ను మనీ గురించి నమ్మాల్సి ఉంటుంది నేను ఎలాగైనా సరే నీకు ఇవ్వాల్సిన మనీని నేను తీర్చేస్తాను అప్పుని కానీ నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్పేసి నేను ఇంకా ఇంట్లో కూడా ఉండలేను నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడు మైక్ కూడా ఏం చెప్పలేకపోతాడు ఇంకా ఓమం ఏం చేస్తుంది అంటే వాళ్ళ వెడ్డింగ్ రింగ్ని మైక్ ముందు పెట్టేసి తనేమో వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి ఇంకా తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే అంటే ఓమం వదిలేసిన రింగ్ని పట్టుకుని తనేమో చాలా బాధపడుతూ ఇంకా ఏడుస్తూ ఉంటాడనమాట ఒక చోట కూర్చుని పోయి అలా ఏడుస్తూ ఉంటాడు ఇంక ఇదే టైంలో ఓమం కూడా బయటకు వెళ్ళి కూర్చుని జూనియర్తో పాటు కూర్చుంటుందన్నమాట సో అక్కడ కూర్చుని తను కూడా ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఆ రోజు నైట్ అంతా మైకేమో ఇంట్లోనే ఉండిపోతాడనమాట ఏడ్చుకుని ఇంకా పొద్దున్నేమో మీ దగ్గరికి వెళ్తాడు ఇంకా మీ దగ్గరికి వెళ్ళి తను చేసిన డిష్ని తీసుకొచ్చి ఇస్తాడు ఇంకప్పుడు మిన్నంటుంది ఈరోజు నువ్వు చేసిన పొడిగి ఏంటి కొంచెం మాడినట్టు ఉంది మాడిన స్మెల్ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకప్పుడు మైక్ అంటాడు అవునా పోని నేను వేరేదేమన్నా ఆర్డర్ చేయనా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకప్పుడు అంటుంది ఏమీ వద్దులే అని చెప్పేసి నేను ఇదే తింటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంక ఇదే టైంలో ఏం చేస్తుంది అంటే డల్గా ఒక పార్క్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇంకా తను ఏం చేస్తుంది అంటే గాయకి ఫోన్ చేసి గాయ రాను ఇక్కడికి నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా గాయ ఏం చేస్తాడు అంటే తన అపాయింట్మెంట్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసుకుని ఇంకా వెంటనే ఉమం దగ్గరికి వస్తూ ఉంటాడనమాట ఇంకా తర్వాత గాయ అక్కడికి వస్తాడనమాట ఇంకా గాయని చూసిన వెంటనే ఉమ్మేమో గాయని హక్ చేసుకుని బాగా ఏడ్చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా గాయ ఏమో తను ఎందుకు అలాగా చేస్తుందో అనేది అడగలేకపోతాడనమాట ఎందుకంటే తను బాగా ఏడుస్తుంది అని చెప్పేసి తనని కన్సోల్ చేస్తూ ఉంటాడు ఇంకా మనకి నెక్స్ట్ ఏం ఏం చూపిస్తారు అంటే మైకేమో ఓమంకి ట్రై చేస్తూ ఉంటాడనమాట కాల్ కానీ ఓమం ఫోన్ అనేది లిఫ్ట్ చేయదు ఇంకా అందుకని చెప్పేసి తను ఏం చేస్తాడు అంటే మిన్ కూడా పడుకునిపోయింది అని చెప్పేసి వెంటనే ఓమం ఎక్కడుందో అని చెప్పేసి చూడ్డానికి వెళ్తూ ఉంటాడు కానీ మిన్నేమో పడుకోద్దు తను మెలకుగానే ఉంటుందన్నమాట ఇంకా మైకేం చేస్తాడు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం అంతా వెతుకుతాడు ఇంకా ఎక్కడ హోమం లేకపోయేటప్పటికీ ఇంకా సైకిల్ వేసుకుని మొత్తం ఎక్కడైనా కూర్చొని ఏడుస్తుందేమో అని చెప్పేసి మొత్తం వెతకడానికి వెళ్తూ ఉంటాడనమాట ఇంకా అలా వెళ్తూ ఓమం ఫోన్కి ట్రై చేస్తూనే ఉంటాడు ఇంకా ఓమం ఫోన్ ఎక్కడ ఉంటుంది అంటే గాయ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఎందుకు అంటే గాయ ఏమో ఓమం బాగా తడిచిపోయింది కదా ఏడుస్తూ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడనమాట ఇంకా అప్పుడు వాళ్ళ అంటే ఓమం ఫోన్ కూడా గాయ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదా ఇంకా ఓమం ఫోన్ రింగ్ అవుతూ ఉంటే గాయ లిఫ్ట్ చేసి మైక్ ఓమం నా దగ్గరే ఉంది తను సేఫ్గానే ఉంది నువ్వేం భయపడుకో అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఆ గాయ మాట్లాడంగానే ఏమో చాలా కోపం వచ్చేస్తుంది ఇంకా కోపం వచ్చేసి గాయ వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు ఇంకా తర్వాత గాయం చేస్తాడు అంటే ఓమం కోసం అని చెప్పేసి ఒక ఫుడ్ డిష్ అనేది ప్రిపేర్ చేసి ఇంకా తనకి ఇస్తాడనమాట ఇంక అప్పుడు ఓమం ఏమో కొంచెం తింటూ ఉంటుంది అప్పుడే గాయం అడుగుతాడు నేను అడగాలో అడగకూడదో నాకు తెలియదు కానీ నువ్వు ఎందుకు అంతలాగా ఏడ్చావు ఏమైంది అనేది నేను తెలుసుకోవచ్చా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట అప్పుడు ఓమం ఏమో ఏం మాట్లాడలేకపోతుంది అప్పుడు గాయ అంటాడు సరే నువ్వు చెప్పలేకపోతే పర్వాలేదులే ఏం చెప్పొద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు ఓమం ఏం చెప్తుంది అంటే నేను నీకు ఒకటి చెప్పాలి ఏంటంటే అంటే మైక్కి అలాగే నాకు జరిగిన పెళ్ళి ఇదంతా కూడా ఫ్రేమే ఇదంతా ఒక సెటప్ తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది మైక్కి తనకు కావాల్సింది ఒకటి ఉంది అలాగే నాకు కూడా నాకు ఇల్లు కావాలి అందుకని చెప్పేసి మేమిద్దరం ఇలా చేసాము అని చెప్పి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత గాయ అయితే షాక్ అయిపోతాడనమాట ఇంకా అప్పుడు తర్వాత ఏం చెప్తుంది అంటే ఓమమ్మ నా దగ్గర ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి నీకు కోపం వచ్చేస్తుంది చెప్తే అని చెప్పేసి నేను కొరియాలో ఉన్నప్పుడు మైక్కి ఏం చెప్పాను అంటే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను నువ్వు నన్ను కొరియాలో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కొరియా తీసుకొచ్చి నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా ఆ మాటలన్నీ తర్వాత గాయ అంటాడు పర్వాలేదులే నువ్వు నన్ను బాయ్ ఫ్రెండ్ అన్నావు కదా అందుకే నాకు నవ్వు వస్తుంది కానీ నేను నేను వదిలేసే రకం అయితే కాదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు ఏమో ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా అప్పుడే గాయం అంటాడు అంటే నువ్వు ఒకవేళ నీకు మైక్ దగ్గర ఓడిపోయినా సరే నేనున్నాను నేను నిన్నెప్పుడు గెలిపించడానికే చూస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు ఉమమేమంటుంది అంటే నేను అలాగే మైక్ ఒకటి పోటీ పెట్టుకున్నాము ఫస్ట్ ఎవరైతే ప్రేమలో పడతారో వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్పేసి ఇందుకే నేను అక్కడ ఓడిపోయాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి గాయ నేను నిన్ను గెలిపిస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు ఇదే టైంలో గాయ వాళ్ళ కాలింగ్ బెల్ అనేది రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా కాలింగ్ బెల్ అంటే క్లిక్ చేసేది ఎవరో కాదు మైక్ అనమాట ఇంకా మైక్ రాగానే నువ్వు ఉన్నావు అయినా నీ డ్రెస్ ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా మైక్ అలా రాగానే ఓమం కూడా కోపం వచ్చేస్తుంది అనమాట ఓమం అంటుంది అయినా నీకెందుకు నేను ఎక్కడుంటే అని చెప్పేసి నువ్వేమైనా నిజంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా ఏంటి ఇదంతా ఒక ఏ కదా ఇదంతా ఒక కాంట్రాక్టే కదా అని చెప్పేసి అలా తిడుతూ ఉంటుంది అనమాట అయినా నువ్వు అనుకున్నదే ఇక్కడ జరిగినా సరే నీకెందుకు నా గురించి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు గాయము వీళ్ళిద్దరిని కూల్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే మైక్ అంటాడు మన కాంట్రాక్ట్ విషయం ఎవరికి చెప్పకూడదు కూ కదా నువ్వు నీ ప్రామిస్ని బ్రేక్ బ్రేక్ చేస్తున్నావు సో నువ్వు ఎందుకు చెప్తున్నావు వేరే వాళ్ళ ముందు మన కాంట్రాక్ట్ గురించి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు ఓమమ్ కూడా చాలా కోపం వచ్చేస్తుంది ఇంకా ఓమమ్ కోపం వచ్చేసి ఏమంటుంది అంటే ఏంటి నేను ఆల్రెడీ ఒక ప్రామిస్ని బ్రేక్ చేశాను కదా నేను నేను ప్రేమించకూడదు అని చెప్పేసి మనం ప్రామిస్ అనేది చేసుకున్నాము కానీ దాన్ని కూడా నేను బ్రేక్ చేశాను సో ఒక ప్రామిస్ని బ్రేక్ చేసిన తర్వాత ఇంకో ప్రామిస్ని బ్రేక్ చేయటం నాకేమీ అనిపించట్లేదు నేను ఇలాగే చేస్తాను అని చెప్పేసి కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇంకా మైక్ ఏమో ఓమమ్నే చూస్తూ ఉంటాడు మైక్ కూడా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు మైక్ కూడా ఉమం వెనకాలే వెళ్ళిపోతూ ఉంటాడనమాట అప్పుడు గాయమో మైక్ని ఆపుతాడు ఇంకా ఆపేసిన తర్వాత గాయం అడుగుతాడు అంటే మైక్ నువ్వు ఉమంని ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు మైక్ ఏమో కోపం వచ్చేస్తుంది ఇంకా తను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడనమాట ఇంక అప్పుడు గాయ అంటాడు నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నువ్వు తను ప్రేమించట్లేదు అని చెప్పి నేను అనుకుంటాను ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే తన్ని నేను చూసుకుంటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు మైక్ ఏమో చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా మైక్ ఏమంటాడు అంటే నేను ఎలాగన్నా సరే ఈరోజు మా ఇంటికి ఓమ్ని నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు గాయ అంటాడు అసలు నీకు ఏ రైట్ ఉందని చెప్పి అలా అంటున్నావు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత తను ఎంత బాధపడిందో తెలుసా తన ఫీలింగ్స్ గురించి నువ్వేమైనా కేర్ చేసావా ఈరోజు అంతా కూడా తను ఎక్కడుందో నువ్వు చూసావా అసలు అసలు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి అయినా ఇప్పుడు తన్నితో రాదు తన కూల్ అయిన తర్వాత నేనే తన్ని మీ ఇంటికి తీసుకొస్తాను అని చెప్పేసి ఇంకా గాయ్ అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు మైక్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకప్పుడు గాయ అంటాడు ఎలాగన్నా సరే తను నేను వెనక్కి తీసుకొస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు ఇంకా వీళ్ళిద్దరికీ ఏమో ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడతో అయిపోతుంది మరి ఓమం మళ్ళీ మైక్ దగ్గరికి వెళ్తుందా లేకపోతే గాయతో ఉంటుందా అనేది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే అండ్ మీ కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో